సరిగ్గా ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వస్తే టీఆర్ఎస్ 2 సీట్లు గెలుస్తుంది అంటూ కేసీఆర్ చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు సార్. ఏంటి సార్ కేసీఆర్ ధీమా ఎందుకు అనుకోవచ్చు? 2 సీట్లు టీఆర్ఎస్ గెలిచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఇది ఎన్నికలు, ఎన్నికల్లో ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళని పిలిచారు, పిలిచి మనం గ్యారంటీ ఓడిపోతాం, మనం ఎంత కష్టపడ్డా ఓడిపోతాం, మనం ఏం చేసినా ఓడిపోతాం, మనకు జనం అంతా వ్యతిరేకంగా చెప్పుకోవడం కేసీఆర్ చెప్తాడు. ఏ నాయకుడైనా చెప్తాడా, ఏ నాయకుడైనా ఏమంటారు గెలుస్తామని చెప్తారు, ఎందుకంటే గెలుస్తామని చెప్పకపోతే ఇప్పుడు పనిచేయడు కదా. సో అందువల్ల టీఆర్ఎస్ కి ఎవరు పోటీ లేరు. నిజమే టీఆర్ఎస్ ఇవాళ థర్డ్ పొజిషన్ లో ఉంటుంది హైదరాబాద్ సీట్ లో డెఫినెట్ గా. సో థర్డ్ అనుమానమే లేకుండా మీరు థర్డ్ పొజిషన్ ఉంటుంది, థర్డ్ పొజిషన్ కు టీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ పడుతుంది మీరు చూడండి. సో అందువల్ల నాకున్న అంచనా ప్రకారం యాజ్ ఆఫ్ నౌ, ఇవాళే కాదు 2007 లో కూడా నేను ఎన్నికల్లో మొదటిసారి గెలిచినప్పుడు సెకండ్ పొజిషన్ లో టీడీపీ ఉండే, థర్డ్ పొజిషన్ లో బీజేపీ ఉండే, ఫోర్త్ పొజిషన్ లో టీఆర్ఎస్ ఉండే. 2007 లో చెప్తున్నా నేను ఇది 13-14 ఏళ్ల క్రితం నేను పోటీ చేసి గెలిచినప్పుడు. 2009 లో కూడా టీఆర్ఎస్ పోటీ చేయలేదు. 2015 లో టీఆర్ఎస్ ఓడిపోయింది, ఎందుకంటే ఇట్ వాజ్ ఎసెన్షియల్లీ టీఆర్ఎస్ అండ్ బీజేపీ ఫైట్ గా ఉండే. సో నేను పోటీ చేయలేదు 2015 లో. ఇప్పుడు 2021 లో టీఆర్ఎస్ కు ఒక పెద్ద అగ్ని పరీక్ష అన్నమాట నిజం. ఎందుకంటే పట్టభద్రుల్లో, ముఖ్యంగా ఉద్యోగుల్లో, ఉపాధ్యాయుల్లో, నిరుద్యోగ యువతలో టీఆర్ఎస్ పట్ల బాగా అసంతృప్తి ఉంది. అందువల్ల టీఆర్ఎస్ కి గెలిచే సీట్ అని నేనే అనుకోను. సో టీఆర్ఎస్ కు డెఫినెట్ గా పెద్ద సవాల్ ఎదురవుతోంది. అయితే రాజకీయ పార్టీలు, అది టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా, భారీ ఎత్తున డబ్బు ఖర్చు పెడతాం, డబ్బు ఖర్చు పెట్టడం ద్వారా ఎన్నికల్లో గెలవగలం అనే నమ్మకంలో ఉన్నారు. కానీ పట్టభద్రులు డబ్బుకు ఓట్లేసే స్థితిలో ఉన్నారని అనుకోను. ఈ ఎన్నికలు గత చరిత్రనే చెప్తుంది. హైదరాబాద్ మహబూబ్నగర్ రంగారెడ్డి విషయంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో మీరు పరిశీలిస్తే 2007-2009 లో కూడా ఖర్చు పెట్టారు నేను పోటీ చేసినప్పుడు. మరి అప్పుడు గెలవలేదే, అప్పుడు 5 కోట్లు ఖర్చు పెట్టారు, ఇవాళ ఇన్ఫ్లేషన్ పెరిగి అది 50 కోట్లకి అయింది, ధరలు పెరిగినాయి కదా. అప్పుడు 5 కోట్లతో భూమి కొంటే ఇప్పుడు 50 కోట్లు కాలేదా? సో అందువల్ల అప్పుడు 5 కోట్లు ఖర్చు పెట్టారు, ఇవాళ 50 కోట్లు ఖర్చు పెడతారు. ప్రతి 25 మందికి ఒక ఓటర్ను పెడతారు. మీరు 25 మంది లిస్ట్ పడకపోతే 5,000 ఇస్తాం. సో ఈ రకమైన రాజకీయం నడుస్తుంది. సో అందువల్ల ఇప్పుడు ఇంకో విచిత్రంగా కేసీఆర్ ఇంకో మాట అన్నాడు, అభ్యర్థి రాకపోయినా మీరే చూసుకోవాలి. ఇది ఎట్లుందంటే పురోహితులు చెప్పినట్టు, పెళ్లి కూతురు రాకపోయినా మీరు పెళ్లి చేసి రావాలి, పెళ్లి కొడుకు రాకపోయినా మీరు పెళ్లి చేసి రావాలి అంటే ఎట్లా పెళ్లి చేస్తారు? సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రాకపోయినా పెళ్లి చేసి రమ్మని పురోహితులను పురమాయించినట్టు అది కేసీఆర్ మాటలు. అభ్యర్థి రాకపోయినా ఎందుకు రాడు అభ్యర్థి? నేను తిరుగుతున్నా కదా, రోజుకు 10 మీటింగ్లు తిరుగుతున్నా నేను. సో ఇవాళ కూడా అమంగళ వెళ్తున్నా, కలవకుర్తి వెళ్తున్నా, రేపు నారాయణపేట వెళ్తున్నా, సో సెకండ్ నాడు వికారాబాద్ తాండూరు వెళ్తున్నా, థర్డ్ నాడు వికారాబాద్ వెళ్తున్నా, ఫిఫ్త్ నాడు మీకు మహబూబ్నగర్ వెళ్తున్నా, సిక్స్త్ నాడు కొల్లాపూర్ వెళ్తున్నా. సో మళ్ళీ మిగతా రోజుల్లో ఉదయం అంతా హైదరాబాద్ తిరుగుతున్నాం కదా. హైదరాబాద్ లోని ఈ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో విస్తృతంగా తిరుగుతున్నాం. అయినా అభ్యర్థి రాకపోయినా అని చర్చ ఎక్కడిది? లాస్ట్ 3 నెలల్లో ఇప్పటికి నేను ఒక 70-80 మీటింగ్లు పాల్గొన్నాను. ప్రత్యక్షంగానే ఈ మీటింగ్ లో ఒక 15,000 నుంచి 20,000 మంది గ్రాడ్యుయేట్స్ ఫాలో అయ్యారు, పార్టిసిపేట్ చేశారు. అది కదా మనం ఎవరో చెప్పుకోవాలి కదా, అభ్యర్థి అభ్యర్థి క్యాండిడేట్ చెప్పుకోవాలి కదా. అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోకుండా పెళ్లిళ్ళు జరుగుతాయా? సో అందువల్ల మీరు అభ్యర్థి రాకపోయినా మీరు గెలుచుకొని రావాలి. అదే అభ్యర్థి ఎందుకు రాడు, ఎందుకు రారా ఈ క్వశ్చన్ అడుగుతారు కదా ఎవరైనా. సో అందువల్ల ఇది మన సీటే, మన సీటే అంటే ఈ మంత్రులు ఇన్ఛార్జ్ ఎందుకు, అది కూడా పెట్టకూడదు అయిపోతుంది కదా. సో అందువల్ల టీఆర్ఎస్ లో ధీమా ఉండాలని, ఆ పార్టీ నాయకుడు ఆ పార్టీ వారు ధీమా ఇవ్వకపోతే ఎవరు పనిచేస్తారు? అందువల్ల టీఆర్ఎస్ నాయకత్వానికి కూడా తెలుసు ఈ సీటు టీఆర్ఎస్ గెలిచేది కాదు. హైదరాబాద్ మహబూబ్నగర్ రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, వరంగల్లో ఏం జరుగుతుందని నేను ఇక్కడ ఉన్నాను కనుక అక్కడ ఖచ్చితంగా చెప్పలేను. కానీ అక్కడ కూడా అంత సులభం అయితే అనుకోను నేను. రైట్ సార్, ఇక నామినేషన్ల విషయానికి వస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు పడినటువంటి పరిస్థితి, ఏకంగా బ్యాలెట్ పేపర్ న్యూస్ పేపర్ అంతా ఉంటుందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్లో 93 మంది బదిలో ఉంటే వరంగల్లో 71 మంది ఉన్నారు, ఏకంగా గతంతో పోలిస్తే 3 రెట్లు పెరిగినట్టు కనిపిస్తుంది సార్. ఏంటి సార్ ఎందుకు అంత ఆసక్తి అనుకోవచ్చు? ఇండిపెండెంట్లు భారీగా కూడా ఈసారి నామినేషన్లు దాఖలు చేశారు. ఇండిపెండెంట్ల ఆసక్త లేదా వారు ఇంకేదన్నా పొలిటికల్ పార్టీ ప్రమేయంతో ప్రభావంతో నామినేసారా అందులో కొంతమంది మనకు తెలియదు. ఎందుకంటుంటే ఈ ఇప్పుడు నేను ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు కూడా 56 మంది ఉండే 2007 లో కూడా. 2009 లో 10 మంది తగ్గిపోయారు. ఎందుకు తగ్గారంటే నాకు చాలామంది ఫోన్లు చేసి అడిగారు, సార్ మీరు పోటీ చేస్తున్నారా? ఎందుకు అన్న, మీరు పోటీ చేస్తే మేము డబ్బు ఖర్చు పెట్టినా గెలవలేము,
అందువల్ల మేము పోటీ చేయము, గిట్టుబాటు ఉండాలి వ్యాపారము, మీరు పోటీ చేస్తామంటే మేము చేయమన్నారు. నేను 2009లో పోటీ చేస్తే 10 మంది తగ్గిపోయింది. ఇవాళ మళ్ళీ 93 మంది ఇక్కడ, 71 మంది. ఒకటి ఏంటంటే 10,000 రూపాయలు డిపాజిట్. సో 10,000 రూపాయలు డిపాజిట్ కట్టగలిగితే, 10 మంది పేర్లు ఓటర్లు మిమ్మల్ని ప్రపోజ్ చేయించగలిగితే ఎవరైనా పోటీ చేయొచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరికి మేము ఎలక్షన్లో పోటీ చేస్తామన్న ఒక క్రేజ్ ఉంటుంది, పోటీ చేయాలన్న కోరిక ఉంటుంది. ఓ 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక 10 మంది ప్రపోజల్ ఉంటే ఎలక్షన్లో పోటీ చేయొచ్చు. మావాడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడండి, మా ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారండి, మా ఆవిడ ఎమ్మెల్సీగా పోటీ చేస్తుందండి అని తెలిసిన వారికి, బంధువులకు మిత్రులకు చెప్పుకోవచ్చు. అలాంటి ఆసక్తితో పోటీ చేసేవారు ఉన్నారు, తప్పు కూడా కాదు కదా. ప్రజాస్వామ్యంలో అందరికీ పోటీ చేసే హక్కు ఉంది. సో అందువల్ల ఆ సంతృప్తితో ఉండవచ్చు. రెండవది ఏంటంటే మూఢనమ్మకాలు కూడా బాగా పెరిగాయి. ఎవరో సిద్ధాంతి దగ్గరకో ఎవరి దగ్గరకో వెళ్తారు వాళ్ళు, నీకు రాజయోగం కనబడుతోంది, నీ నక్షత్రాలు ఇలా ఉన్నాయి, నీవు ఖచ్చితంగా నీకు రాజయోగం ఉంది అన్నారనుకోండి, పాపం పరీక్షించుకుందాం అనుకుంటారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇలా పోటీ చేసి గతంలో ఓట్లు రాని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఏదో నమ్మకం విశ్వాసం, సో నా నక్షత్రాలు ఏవో ఉన్నాయట, నా బృహస్పతి ఎక్కడ ఉన్నాడట నాకు, సో అందువల్ల నేను ఎలక్షన్లో పోటీ చేస్తే నాకు రాజయోగం ఉందట అని ఈ నమ్మకంతో కూడా పోటీ చేసే వాళ్ళు ఉంటారు. విశ్వాసాలు ఈ రెండు కాకుండా ఈ రెండింటిని మనం అర్థం చేసుకోవచ్చు. అది వ్యక్తిగత నమ్మకాలు విశ్వాసాలతో ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇక మూడవది ఏంటి అంటే కీలకమైనది, అసలు ఇది ముఖ్యమైనది, రాజకీయ పార్టీల కుట్ర కూడా ఇందులో ఉందా అని నా అనుమానం. ఎందుకంటే పోలింగ్ బ్యాలెట్ పేపర్ ఏమవుతుందంటే ఫస్ట్ జాతీయ పార్టీల అభ్యర్థుల పేర్లు ఉంటాయి తెలుగు ఆల్ఫాబెట్ ఆర్డర్లో, తర్వాత రాష్ట్ర పార్టీల పేర్లుంటాయి, తర్వాత ఇండిపెండెంట్ల పేర్లుంటాయి. ఇప్పుడు నేను ఇండిపెండెంట్, సో నాది ఎక్కడికి పోతుంది, చాలా కిందికి పోతుంది. సో అందువల్ల మీకు అధికార రాజకీయ పార్టీల పేర్లు టాప్ 5-6లోనే ఉంటాయి. వాళ్ళ ఆశ ఏంటంటే మా పేర్లు ముందుంటాయి, ఇండిపెండెంట్ అభ్యర్థి పేరు ఎక్కడో లోపల ఉంటే ఓటరు మాకే ఓటేసి వెళ్తాడని. ఈ ఆలోచనతోనే 56 మందిలో చాలామందిని 2007లో కూడా రాజకీయ పార్టీలే పెట్టించాయి. కానీ ఓటు వేసేవారు విద్యావంతులు, ఇది మర్చిపోకూడదు. పట్టభద్రులు అంత అమాయకులా, నెంబర్ చూసుకొని ఓటేరా, ఏ ఫోటో కూడా ఉంటుంది కదా, ఫోటో చూసుకొని ఓటేరా. ఓటింగ్కు వచ్చిన వారు ఏదో ఫ్రివిలస్గా మొదలు 5 పేర్లు చూసుకుని ఎవరికోనికి ఓటేసి వెళ్ళిపోయే అంత అమాయకులు కారు. మీకు నేను ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఒక ఇండిపెండెంట్గా అభ్యర్థి ఒక జాతీయ పార్టీ అంటే ఎన్సీపీ టికెట్ తీసుకున్నారు. ఎందుకంటే పాపం ఆయన తప్పని కాదు, నేను ఇండిపెండెంట్ అయితే ఎక్కడో ఉంటాను, ఎన్సీపీ టికెట్ అయితే ముందుంటానని, కానీ రాలే కదా ఓట్లు, 1000 ఓట్లే వచ్చాయి. అందువల్ల సీరియల్ నెంబర్తో ఓట్లు పడతాయనుకుంటే అది అమాయకత్వం. అయితే డెఫినెట్గా ఇండిపెండెంట్లకు ఒక డిసడ్వాంటేజ్, ఎందుకంటే లోపల ఎక్కడ ఉంటుంది కనుక వెతికి కాన్షియస్గా ఓటేయాలి. ఇవాళ ఇది ఇప్పుడు బుక్ బ్యాలెట్ పేపర్ కాదు, బ్యాలెట్ బుక్ అట ఇది. సో బ్యాలెట్ బుక్ ఇస్తారు, ఇంతకట్ట బుక్ ఉంటారు 93 పేర్లతోని, ఆ కట్టలో మీరు ఓటు వేసే అభ్యర్థి పేరు ఫోటో చూసి దాని పక్కకు నెంబర్ వేయాలి. ఓకే, 1-1 నెంబర్ వేయాలి. అందువల్ల ఈలోగా 15 రోజులు ఉంది. సో మమ్మల్ని ఇండిపెండెంట్లను గనక మీరు అత్యధిక ఇండిపెండెంట్లను ప్రోత్సహించి రంగంలో రాజకీయ పార్టీలు దింపి మీ పేరు మొదట్లో ఉండి మా పేరు ఎక్కడో లోపల పెట్టినా కూడా నాలాంటి వాళ్ళకు ఓటు వేసే పట్టభద్రులు విద్యావంతులు నా నెంబరు వెతికి నా పేరు చూసి ఫోటో చూసే ఓటేస్తారు. ఇది 2007లో ప్రూవ్ అయింది కదా. అయితే ఈలోగా ప్రచారం కూడా చేసుకుంటాం కదా, అయ్యా మా బ్యాలెట్ పేపర్లో మా సీనియర్ నెంబర్ ఇది, టు మేక్ ఇట్ కన్వీనియంట్, ఇప్పుడు మీరు ఓటేయాలి శివకుమార్, సో నువ్వు వెతికైనా ఓటేస్తావు, నేనైనా నా నెంబర్ ఇదయ్యా సీనియర్ నెంబర్ శివకుమార్ అని నీకు చెప్తా కదా, టీవీలో చెప్తా, యూట్యూబ్లో చెప్తా, మీటింగ్లో చెప్తా, కరపత్రంలో చెప్తా, ఇంటింటికి పోయి చెప్తాం కదా. అందువల్ల అది పెద్ద ఇష్యూ అవుతుంది అనుకోను. బట్ డెఫినెట్గా రాజకీయ పార్టీలు బలమైన ఇండిపెండెంట్లకు అసౌకర్యం కల్పించాలి అనే ఒక రాజకీయ కుట్ర కూడా ఇందులో దాగి ఉందా అనే అనుమానం మాత్రం కలగకపోదు. రైట్ రైట్ సార్. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణికి సంబంధించి బీజేపీ ఒక వ్యాఖ్య అయితే చేసింది సార్, ఖచ్చితంగా అభ్యర్థి కింద వాణిని నిలబెట్టడానికి గల కారణం బ్రాహ్మణ ఓట్లు చేర్చాలి, బ్రాహ్మణ ఓట్లు చేర్చడం ద్వారా వేరొకరికి ప్రయోజనం కలిగించాలని టీఆర్ఎస్ చూస్తుంది అనేది కామెంట్ సార్. ఏంటి సార్ మీరెందుకో మొహమాటంతో వేరొకరికి అన్నారు, బీజేపీ వాళ్ళు అనేది నాగేశ్వర్కు ప్రయోజనం కలిగించాలని అంటున్నారు. సో ఇదివరకు మొదట్లో ఏమన్నారు, నాగేశ్వరే టీఆర్ఎస్ కండువా కప్పుకొని పోటీ చేస్తున్నారు,
అది తప్పని రూపే నిరూపితమైంది. తర్వాత ఏమన్నారు, నాగేశ్వర్కే టీఆర్ఎస్ మద్దతు, అందుకే పల్లా రాజేశ్వర రెడ్డిని ప్రకటించి హైదరాబాద్ సీట్లు ఇంకా ప్రకటించడం లేదు కేసీఆర్ అన్నారు. అది తప్పని రుజువైంది. ఇక మూడవది, నాగేశ్వర్ కొరకు డమ్మీ అభ్యర్థిని పెడతారు అని పేర్కొన్నారు. అది కూడా తప్పని రుజువైంది. నేను గతంలో కూడా చెప్పాను, ఏ రాజకీయ పార్టీ కూడా డమ్మీలు పెట్టదు. ఎందుకు పెట్టదంటే, రేపు ఆ డమ్మీ పెట్టి 5,000 3,000 ఓట్లు వస్తే ఆ పార్టీ పరువు ముసిలగలవదా? అంత అమాయకులు ఏ పార్టీ అయినా, టీఆర్ఎస్ఏ కాదు. టీఆర్ఎస్ ఇక్కడ డమ్మీని పెట్టదు, ఖమ్మం నల్గొండ వరంగల్లో బీజేపీ డమ్మీని పెట్టదు. సో అందువల్ల ఇదో ఏ రాజకీయ పార్టీ డమ్మీలు పెట్టి తమ పరువు తామే తీసుకుంటారని నేను అనుకోను. అందులో రెండే సీట్లలో ఎలక్షన్ జరుగుతుంటే ఇక ఈ ప్రచారం అంతా అయిపోయింది. ఇవన్నీ తప్పు, ఇవన్నీ అబద్ధాల ప్రచారం. ఎంత భయంకరమైన ప్రచారం అంటే, నేను ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా ఇదే ప్రశ్న, సార్ టీఆర్ఎస్ మీకు మద్దతు అట కదా. ఇంకా దుర్మార్గం ఏంటంటే, నాగేశ్వర్ వెళ్ళి ఫామ్ హౌస్లో కేసీఆర్ని గెలిచాడు, గెలిచిన తర్వాత టీఆర్ఎస్లో చేరుతాడు. అయ్యా నేను 2007లోనే గెలిచిన, అయ్యా చేరిన ఏదైనా పార్టీలా? 2009లో గెలిచాను, ఏదైనా పార్టీలో చేరినా? నేనే పార్టీలో చేస్తే ఎన్నడో పార్లమెంట్కి ఉండేవాడిని. దాదాపు ప్రధాన పార్టీలన్నీ కూడా నాకు పార్లమెంట్లో పెట్టడానికి రెడీగా ఉన్నా నేను పోలేదు. నేనే టీఆర్ఎస్లో చేరినా, కేసీఆర్ను కలిసినా, గవర్నర్ కోటాలను నన్ను పంపించేవారు ఎలక్షన్ ఎందుకు? సో ఇలా నాగేశ్వర్ను ఓడించాలి అన్న, ప్రత్యక్షంగా ఓడించలేరు గనక, 2007 2009లో ప్రూవ్ అయింది గనక, నాగేశ్వర్ పోటీ చేయనప్పుడు మాత్రమే మేము గెలిచాం గనక 2015లో, బీజేపీకి సహజంగానే భయం ఉంది, ఉండడం వల్ల ఈ ప్రచారం అంతా చేశారు, ఇవన్నీ తప్పని అందరి ముందట తేలిపోయింది. నవ్వుకుంటారు జనం, ఓటర్ల దగ్గరికి పోతే ఓటర్లు నవ్వుతున్నారు, సార్ మీరు చెప్పిందే నిజమైంది కదా సార్, మేము నిజంగానే నమ్మినాం సార్ బీజేపీ వాళ్ళు చెప్తే అని. ఏమైంది, తప్పని ప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక నెక్స్ట్ థీరీ, బ్రాహ్మణ థీరీ. నాకు ఆవేదన కలిగించేందంటే, రాజకీయ పార్టీలు కులాల పీట కాదు కదా కొట్లాడాల్సింది. రాజకీయ పార్టీలు పీఆర్సీ పైన కొట్లాడండి, ఉద్యోగాల మీద, నిరుద్యోగుల ఉద్యోగాల మీద కొట్లాడండి, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, పెట్రోల్ ధరలు, ప్రభుత్వ రంగ సంస్థలను తెగ నమ్ముకోవడం, ఎల్ఐసిలో పెట్టుబడుల ఉపసంహరణ, మీకు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, ఐటీఐఆర్ ప్రాజెక్ట్ హైదరాబాద్కు రాలేదు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా లేదు, ఇవాళ ఇప్పటికీ ఇవాళ ఎంఎంటీఎస్ రైళ్లు నడవవు, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వదు, ఎందుకంటే చీప్ గనక ఆ చీప్ ఉన్న ట్రాన్స్పోర్ట్ జనానికి అందుబాటులో ఉండకూడదు. అయ్యా ఇలాంటి పబ్లిక్ ఇష్యూస్ మీద ఫైట్ చేయండి అయ్యా, ఏంటి గందరగోళం? అయినా బ్రాహ్మణులను అవమానించకండి. ఇది ఒక రకంగా బ్రాహ్మణులను అవమానించడమే కదా. ఇక బ్రాహ్మణులందరూ కూడా కులం ఆధారంగానే ఓట్లేస్తారా? ఇక బ్రాహ్మణులలో చైతన్యం ఉండదా? బ్రాహ్మణులు కూడా మోస్ట్ ఎన్లైటెండ్ సెక్షన్ ఆఫ్ సొసైటీ కదా. సో అదేంటి, బ్రాహ్మణులంతా గంపగుత్తగా ఒకే పార్టీకి ఓటేస్తారు, లేదు బ్రాహ్మణ అభ్యర్థి ఉంటేనే ఓటేస్తారు. ఇలా నా నియోజక నా టీం నాగేశ్వరని మేము ఎలక్షన్ క్యాంపెయిన్ పెట్టాం, అనేక జిల్లాల్లో ఈ అన్ని సామాజిక వర్గాలతో పాటు బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు కూడా ముందుండి ప్రచారం చేస్తున్నారు. నేను సనత్ నగర్ ఏరియాలో మా మిత్రులు ప్రచారం చేస్తుంటే ఒక పంచాంగకర్త, నేను పంచాంగ రచయితనయ్య, నాగేశ్వర్ అంటే చాలా అభిమానం, నాగేశ్వర్కు ఓటు వేస్తానని చెప్పి పంచాంగాన్ని బహుకరించండి, నేను సార్ని వచ్చి కలుస్తానని చెప్పి నాకు పంచాంగం పంపించాడు ఇంటికి. సో అందువల్ల అంత అన్యాయం చేయకండి. బ్రాహ్మణులను అవమానించడమే ఇది అంటే, ఇక దేశంలో బ్రాహ్మణులంతా కులం ఆధారాన ఓట్లేస్తారని. సో అందువల్ల ఈ పంచాయతీ కాదు, అందులో ఒక అభ్యర్థిని మనం ఎప్పుడూ అవమానించకూడదు. అది రామచంద్రరావు అయినా, వాణి అయినా, చిన్నారెడ్డి అయినా, రమణ అయినా మనం గౌరవించాలి. అభ్యర్థులను గౌరవించడం అనేది ఒక కనీస సంస్కారం అయ్యా. సో వీళ్ళు డమ్మి, వాళ్ళు డమ్మి, వీళ్ళు వేస్ట్, వాళ్ళు వేస్ట్, నువ్వు ఎట్లా బెస్టో చెప్పుకో. ఇంకోరు వేస్ట్ ఎందుకు? ఎవరు వేస్ట్ అని చెప్పడం కాదు, నువ్వెట్లా బెస్ట్ అది చెప్పుకో. ప్రజలు నీకు నీకు అనుకుంటూ ఓటేస్తారు. కానీ ఈ నెగిటివ్ క్యాంపెయిన్, రాజకీయ పార్టీల అసమర్థత ఎక్కడ తెలుస్తుందంటే, పాజిటివ్ క్యాంపెయిన్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మేము గెలిస్తే ఇది చేస్తాము, ఆరేళ్లలో మా సిట్టింగ్ ఎమ్మెల్సీ చేశారు, మేము గెలిస్తే ఇది చేస్తాము, ఇది చెప్పుకోవడం లేదు. ఇది చెప్పుకోకుండా ప్యూర్లీ నెగిటివ్ క్యాంపెయిన్తో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు. ఇది సాధారణ ఎన్నికల్లో జరిగింది, కానీ విద్యావంతుల ఎన్నికల్లో ఈ నెగిటివ్ క్యాంపెయిన్ పనిచేస్తుందా? ఇదో క్వశ్చన్ మార్కే. అందువల్ల ఇప్పటికైనా దయచేసి కులాల ప్రస్తావనతో ఎన్నికలు కాదు, ఇష్యూస్, పబ్లిక్ ఇష్యూస్ మీద ఫైట్ చేయండి. సో ఆ పబ్లిక్ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తే ప్రజలకు, విద్యావంతులైన ఓటర్లకు హూ స్టాండ్స్ ఫర్ వాట్ అనేది తెలుస్తుంది కదా, ఓటు దానిపైన కదా వెయ్యాలి. అందుకే రాజకీయ పార్టీలు ఇప్పటికైనా
వ్యక్తులు, వారి కులాలు, వారి సామాజిక వర్గాలు, ఇలా దుష్ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు, అసత్య ప్రచారాలు మాని వివిధ విద్యావంతులు ఎదుర్కొన్న వివిధ సమస్యలపైన మీ స్టాండ్ ఏంటి? ఎవరికి నచ్చితే వారికి ఓట్లేస్తారు. ఏమైతుంది? ఎలక్షన్స్లో విద్యావంతుల తీర్పుకు మనం కట్టుబడి ఉండాలి. అంతే తప్ప దీని కొరకు, పదవుల కొరకు, ఒక్క ఎమ్మెల్సీ పదవి కొరకు చెయ్యని, ఆడని అబద్ధము లేదు, చెప్పని అసత్యము లేదు, అనని దుర్మార్గమైన మాట లేదు. ఇంత వ్యక్తిత్వాలను చంపుకోవాల్సిన అవసరం ఉందా? సరిగ్గా నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అందుబాటులో ఉన్నటువంటి మంత్రులందరితో భేటీ కావడం, ఈ భేటీకి అందుబాటు అంటే హైదరాబాద్లోనే ఉన్నా కూడా మంత్రి ఈటల్ని పిలవకపోవడం కూడా కొంత చర్చనీయాంశం అవుతుంది. అలాగే ఈటల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాకు చెందినటువంటి మంత్రి గంగులకు మాత్రం హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం కూడా జరిగింది సార్. ఏంటి సార్ టీఆర్ఎస్లో ఈ పరిణామాలు ఏ రకంగా చూడొచ్చు? అంటే ఇప్పుడు దీనికి కరెక్ట్గా ఇప్పుడు అలా ఎందుకు పెట్టారు అనేది ఎవరికి నాకు కూడా తెలియదు. కానీ గతంలో నుంచి కొంత గ్యాప్ ఈటలకు, కేసీఆర్కు ఉంది. ఒక దశలో ఈటల ఆయనను డ్రాప్ చేస్తారు, ఇలాంటి చర్చ కూడా నడిచింది. ఇంకో దశలో అసలు గంగుల కమలాకర్ని డ్రాప్ చేస్తారు, ఆయన బీజేపీ వైపు కూడా చూస్తున్నాడు అని కూడా వార్తలు వచ్చాయి. సో ఆయన బీజేపీ వైపు చూస్తున్న మంత్రిని హైదరాబాద్లో ఇన్ఛార్జ్గా పెట్టారు. హైదరాబాద్లో అంటే అత్యధిక ఓట్లు ఇక్కడే ఉన్నాయి. ఆ రకంగా చాలా వార్తలు మన గతంలో వచ్చాయి. అందువల్ల ఈ వార్తలు అలాగే ఈటల రాజేందర్ ఇటీవల వ్యవసాయ చట్టాలపైన కానీ ఇలాంటి కొన్ని అంశాలపైన ఆయన చేసిన వ్యాఖ్యలు, నేను టీఆర్ఎస్లో అందరూ కూడా ఇస్సాదారులే, టీఆర్ఎస్ ఎవరి పార్టీ కాదు, టీఆర్ఎస్కు ఎవరు టేకేదారు కాదు, అందరూ టేకేదారులే, ఇలాంటి వ్యాఖ్యలు కూడా రాజకీయంగా సంచలనమయ్యాయి. ప్రతిపక్షాలు కూడా ఈటల రాజేందర్కు మద్దతుగా అనేకసార్లు స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో చూసినప్పుడు హైదరాబాద్లో ఉండి కూడా మంత్రులను అందరినీ కొంతమంది పిలిచారు, ఈటలు పిలవలేదు అనేటువంటిది ఒక అనుమానం రాజకీయ వర్గాల్లో కలిగిన మాట నిజం. సో మనం అనేకసార్లు పేపర్లో మొదటి పేజీలో చూసాం ఈటల తుఫాను, ఈటల మాటలు అని. సో మరొక్కసారి చూసాం. కానీ బట్ స్పెసిఫిక్గా మరి ఎవరికి ఎందుకు ఆ పాప ఇచ్చారు, ఎవరి వారి మంత్రుల యొక్క కెపాసిటీస్ ఏంటివి అనేది వాళ్ళకే తెలిసి ఉండాలి. అందువల్ల ఎవరు ఇన్ఛార్జ్ అన్నది దట్ ఈజ్ నాట్ ఎ బిగ్ ఇష్యూ అంటాను. అల్టిమేట్గా ప్రజలు, విద్యావంతులు ఓట్లేయాలి, అభ్యర్థి ఓటర్లకు అపీల్ చేసుకోవాలి, ఓటర్ల ముందుకు రావాలి, అయ్యా నాకు ఎందుకు ఓట్లేయాలి, నేను గెలిస్తే మీకు ఇలా రిప్రజెంట్ చేస్తాను అని చెప్పాలి. ఇక ఈ బ్యాక్డోర్ మేనేజ్మెంట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ బ్యాక్డోర్ మేనేజ్మెంట్ ద్వారా ఎన్నికలు గెలవాలనుకోవడం అది పద్ధతే అప్రజాస్వామికమైంది. అంటే నీ రాజకీయ బలాన్ని ఉపయోగించుకొని, ధన బలాన్ని ఉపయోగించుకొని అది ఏ పార్టీ అయినా చేయడం. ఇప్పుడు దీనికి కేంద్ర మంత్రులు కూడా దిగుతారట. సో కేంద్ర మంత్రులకు కూడా అమిత్ షా, నిర్మలా సీతారామన్ వీళ్ళంతా దిగుతారట. సో అందువల్ల ఆఖరికి ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా కేంద్ర మంత్రులు ప్రచారము, రాష్ట్ర మంత్రులు ఇన్ఛార్జ్లు. సో రాజకీయ పార్టీలు ఏ పదవిని వదలవు అనేదానికి ఇది ఒక ఉదాహరణ కదా. యా రైట్.